టీఎంసీ ఎన్నికల ఫలితాలు అనంతరం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు మీడియాతో మాట్లాడారు. జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ నగర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారని అన్నారు. విశాఖ అభివృద్ధి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని నమ్మారని అన్నారు. మొత్తం 58 వార్డులలో వైసీపీ విజయం సాధించిందని, అలాగే ఉత్తర నియోజకవర్గ పరిధిలో 15 వార్డులలో విజయం సాధించిందని అన్నారు. గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జీవీఎంసీ ఎన్నికలు జరపకుండా విశాఖ అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు. ఎన్నికలు జరిగి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నుండి అనేక నిధులు వచ్చి విశాఖ అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి వెనుకబడిన మన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తుంటే చంద్రబాబు వారి తొత్తులు ఆడుకుంటున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 20 నెలల కాలంలోనే ఆయన ప్రతిక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా విశాఖపట్నం అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యం. ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో 2004 నుంచి 2009 వరకు కూడా దివంగత ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖపట్నానికి ఒక అంతర్జాతీయ ఖ్యాతి వచ్చే విధంగా ఆనాడు ఇక్కడ ఉన్న టెక్ మహీంద్ర కానీ, ఇంప్రూవ్ కానీ, విష్కొండలో ఉన్న ఐటీసెస్ కానీ, హరిలో ఉన్న హెల్త్ సిటీ కానీ, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే తీసుకొచ్చి ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి ఏదైనా విశాఖపట్నం నగరంలో ఇల్లు నిర్మించి ఇచ్చారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు మాత్రమే. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 7 నెలల కాలంలోనే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని ప్రతిపాదన చేయడంతో పాటు ఈ నగరాన్ని ఒక్క విశ్వ నగరంగా అభివృద్ధి చేద్దాం, ఈ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసి ఈ నగరాన్ని ఈ నగరం ద్వారా వచ్చే అభివృద్ధి ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా